ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాత్రూమ్స్ సంబంధించి. ఇంటి లోపల బాత్రూమ్స్ కావచ్చు, ఇంటి బయట బాత్రూమ్స్ కావచ్చు, గుంతలో ఉండవచ్చా లేదా, అదేవిధంగా వాష్ ఏరియాలు గుంతలో ఏర్పాటు చేయవచ్చా లేదా, ఒకే బాత్రూంలో రెండు కమోడ్స్ ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, ఇటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఇటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, మొదటిగా ఒకే బాత్రూంలో రెండు కమోళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ఖచ్చితంగా ఒకే బాత్రూంలో మీరు రెండు కమోడ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. రైట్ లొకేషన్, రైట్ ప్లేస్మెంట్ యాజ్ పర్ డిగ్రీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు. మోస్ట్లీ ఒకే బాత్రూంలో రెండు కమోడ్స్ ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ చాలా తక్కువ సందర్భాల్లో ఉంటూ ఉంటుంది. ఇక్కడ రెండు కారణాలు ఉంటుంటాయి. ఒకటి, ఆరోగ్యరీత్యా ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు ఈ వెస్ట్రన్ కమోడ్స్ యూస్ చేయలేనటువంటి సందర్భంలో ఇండియన్ కమోడ్స్ యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కాకుండా ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే పిల్లలు సిటీస్లో సెటిల్ అయిపోతారు, తల్లిదండ్రులు కొంతకాలానికి పిల్లల దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అటువంటి సందర్భంలో పల్లెటూరులో విలేజ్ వాతావరణాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా మోస్ట్లీ ఇండియన్ స్టైల్ కమోడ్సే అలవాటు ఉంటుంది. అటువంటి సందర్భంలో వారి కోసం ప్రత్యేకంగా కూడా ఇండియన్ స్టైల్ కమోడ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఈ రెండు సందర్భాల్లో మీరు కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. రైట్ లొకేషన్, రైట్ ప్లేస్మెంట్ యాజ్ పర్ డిగ్రీస్ మనకి అవి రెండు కూడా ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ బాత్రూమ్స్కి సంబంధించి గుంతలు చాలామంది ఏం చేస్తుంటారంటే, కామన్ బాత్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేటువంటి కామన్ బాత్రూము ఏదైతే ఉంటుందో, ఇది మోస్ట్లీ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేయడానికి సంబంధించే ఈ సిచ్యువేషన్ ఉంటూ ఉంటుంది. పడమర మధ్య భాగంలో కావచ్చు, దక్షిణ మధ్య భాగంలో కావచ్చు, అంటే రెండు బెడ్రూమ్లకు మధ్యలో తీసుకునేటువంటి కామన్ బాత్రూమ్, లేదంటే కిచెన్కి మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో తీసుకున్నటువంటి కామన్ బాత్రూమ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ మోస్ట్లీ ఇండియన్ కమోడ్నే ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది కామన్ బాత్రూమ్లో. ఈ కమోడ్ ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ప్లేస్ అయితే ఏదైతే ఉంటుందో, బాతింగ్ ఏరియా, మనం బాత్ చేసుకునేటువంటి ఏరియా, ఇదంతా కూడా ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే కూడా డౌన్లో ఉంచుతారు. రీజన్ ఏంటి అని అంటే, ఈ డ్రైన్కి సంబంధించి వాటర్ అంతా కూడా వెళ్ళిపోవడానికి లేదంటే హాల్లోకి రాకుండా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సిచ్యువేషన్కి సంబంధించి. అయితే పడమర మధ్య భాగంలో కావచ్చు, దక్షిణ మధ్య భాగంలో కావచ్చు, ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్లోరింగ్ లెవెల్ డౌన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి దుష్ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటి లోపల కావచ్చు, ఇంటి బయట కావచ్చు, మీరు బాత్రూమ్స్ ఏర్పాటు చేసినప్పుడు ఆ సరౌండింగ్స్లో కావచ్చు, ఇంటి ఫ్లోరింగ్కి సంబంధించి కావచ్చు, బయట సెట్ బ్యాక్లకు సంబంధించినటువంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే కూడా ఈ బాత్రూమ్స్ యొక్క ఫ్లోరింగ్ లెవెల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌన్గా ఉంచడానికి ప్రయత్నించవద్దు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమే ఇది కూడా. అయితే ఇది గల్లీలో తీసుకున్నటువంటి కామన్ బాత్రూమ్. ఈ గల్లీలో తీసుకున్నటువంటి కామన్ బాత్రూమ్కి సంబంధించి ఇదంతా కూడా డౌన్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిగిలినటువంటి ఏరియా మొత్తం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ హైట్ రావడం జరిగింది. ఇదంతా కూడా డెప్త్ రావడం జరిగింది. మిగిలిన డోర్ పక్కన వచ్చినటువంటి ఈ ఏరియా అంతా కూడా ఫ్లోరింగ్ ఒకటే లెవెల్ రావడం జరిగింది. ఇటువంటి సందర్భంలో కూడా మీరు ఆ వచ్చినటువంటి బాత్రూమ్ లొకేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ బాతింగ్ ఏరియా కోసం ప్రత్యేకంగా డెప్త్ అయితే చేయకండి. తర్వాత ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే, ఓపెన్ ప్లేస్లో, కంప్లీట్గా ఓపెన్ ప్లేస్లో పెడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో సేమ్ ఇదే సిచ్యువేషన్, బాత్రూమ్కి సంబంధించి మొత్తం డౌన్ తీసుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో కూడా మనం ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోస్ట్లీ మనకి బయట వచ్చేటువంటి కామన్ బాత్రూమ్స్ ఏవైతే ఉంటాయో, తూర్పు ఆగ్నేయంలో కావచ్చు, ఉత్తర వాయువు కావచ్చు, పశ్చిమ వాయువు కావచ్చు, మనం ఏర్పాటు చేస్తూ ఉంటూ ఉంటాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్లోరింగ్ లెవెల్ సెట్ బ్యాక్ ఫ్లోరింగ్ లెవెల్ కంటే తక్కువలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఇంట్లో ఏర్పాటు చేసుకున్నటువంటి కామన్ బాత్రూమ్స్ అయితే ఇంటి ఫ్లోరింగ్ లెవెల్ కంటే తక్కువలో ఎప్పుడు కూడా ఉండకూడదు.
అయితే ఇంకొన్ని సందర్భాలు ఏమవుతుంది అని అంటే మెట్ల కింద బాత్రూమ్స్ ఏర్పాటు చేస్తుంటారు. అటువంటి సందర్భంలో కూడా ఆ మెట్ల కింద వచ్చేటువంటి బాత్రూమ్ అంతా కూడా ఫ్లోరింగ్ లెవెల్ డౌన్ గా ఉంటూ ఉంటుంది. రీజన్ ఏంటి అని అంటే మిడ్ ల్యాండింగ్ యొక్క హైట్ ఫ్లోరింగ్ హైట్ మనకి బాత్రూమ్ యూసేజ్ కి సరిపోనప్పుడు బాత్రూమ్ వడికి ఏం చేస్తారంటే గుంతలాగా చేసేసి గుంతలో ఏర్పాటు చేస్తారు బాత్రూమ్ ని. అటువంటి సందర్భంలో కూడా మనకి ఆ బాత్రూమ్ వచ్చినటువంటి ప్రదేశాన్ని బట్టి మెట్ల కింద వచ్చినటువంటి బాత్రూమ్ అది నైరుతిలో కావచ్చు, ఆగ్నేయంలో కావచ్చు, వాయువులో కావచ్చు, దానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యుటిలిటీకి సంబంధించి వాష్ ఏరియాకి సంబంధించి కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే తూర్పు గల్లీలో కావచ్చు, ఉత్తరం గల్లీలో కావచ్చు వాష్ ఏరియాని ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంటారు. అటువంటి సందర్భంలో ఆగ్నేయం కావచ్చు, వాయువ్యం కావచ్చు, వాష్ ఏరియాని మీరు ఏర్పాటు చేసినటువంటి సందర్భాల్లో నీళ్లు ఈ బయటికి పైనుంచి వెళ్ళిపోకుండా వాష్ ఏరియా వరకు డౌన్ చేసి పైప్ లైన్ సెట్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా వాష్ ఏరియా డౌన్లో ఉండడం జరిగింది. అటువంటి సందర్భంలో కూడా మీరు ఏ ప్లేస్లో అయితే ఈ గుంత ఏర్పడిందో దానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాన్ని మీరు చూడటానికి అయితే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మీరు ఈ గుంతలకు సంబంధించి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకండి. వాష్ ఏరియాకి సంబంధించి కావచ్చు, బాతింగ్ ఏరియాకి సంబంధించి కావచ్చు, ఫ్లోరింగ్ లెవెల్స్ కంటే డౌన్లో ఉంచడానికి ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకండి. తర్వాత నాకు అవకాశం ఉంటే ఈ ఫ్లోరింగ్ లెవెల్ కంటే పైన మనం బాతింగ్ ఏరియాస్కి సంబంధించి, వాష్ ఏరియాస్కి సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే దానికి సంబంధించి మీకు రిఫరెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి అయితే నా దగ్గర వాటికి సంబంధించి అయితే లేవు. ఓవరాల్గా మీకు ఈ వీడియోలో బాత్రూమ్స్కి సంబంధించి డౌన్ ఉండొచ్చా లేదా, ఇంటి లోపల కావచ్చు, ఇంటి బయట కావచ్చు, అదేవిధంగా ఒకే బాత్రూంలో రెండు కమోడ్స్ ఉండొచ్చా లేదా, వాష్ ఏరియాకి సంబంధించినటువంటి గుంతలు ఉండొచ్చా లేదా, ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ అర్థమయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.